हाय फ्रेंड्स, वेलकम टू आरपीएस किचन। ई रोज मनं आंध्रा स्पेशल एंतो रुचिकरमैन नोरूरिंचे गोंगूर पच्चड़ी एला तयार चेसुकोवालो चूद्दामु। दानिकि कावाल्सिन पदार्थमुलु गोंगूर कट्टलु 2, एंडुमिर्चि 25, उल्लिपाय मुक्कलु, उप्पु रुचिकि सरिपड़ा, मेंतुलु 1 टेबुल स्पून, मिनपप्पु 1 टेबुल स्पून, पच्चिशनगपप्पु 1 टेबुल स्पून, ఆవాలు 1.5 టేబుల్ స్పూన్, ఇంగువ 1/4 టేబుల్ స్పూన్, కరివేపాకు, పసుపు 1 టేబుల్ స్పూన్, నూనె 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 1/10। ముందుగా మనం గోంగూర కట్టలు ఇలా ఆకులు సెపరేట్ చేసుకొని పెట్టుకోవాలి। తరువాత శుభ్రం చేసిన గోంగూర ఆకుల్ని ఇలా బాగా సన్నగా తరుక్కోవాలి। ఇలా బాగా సన్నగా తరుక్కున్న గోంగూరుని పక్కన పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకోవాలి। బాండిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి। మెంతులు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి। మెంతులు బాగా వేగాక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి। ఆవాలు చిటపడేలాడే వరకు బాగా వేయించుకోవాలి। తర్వాత ఒక 25 మిరపకాయలు ఎండు మిరపకాయలు వేసుకొని బాగా దూరగా వేయించుకోండి। ఈ ఎండు మిరపకాయలు బ్లాక్ గా రాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వాడుచుకోవాలి। ఇలా ఆవాలు మెంతులు ఎండు మిరపకాయలు బాగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి। బాగా వేగాక ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి చల్లార్చుకొని। తర్వాత మనం రుచికి తగినంత salt వేసుకోవాలి। వేసుకొని ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా। తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకోవాలి। తర్వాత ఆయిల్ వేసుకోవాలి। పోపికి కొంచెం ఆయిల్ పక్కన పెట్టుకొని రిమైనింగ్ ఆయిల్ మొత్తం వేసుకోండి గోంగూర వేయించుకోవడానికి। తర్వాత ముందుగా మనం కట్ చేసుకొని సిద్ధం పెట్టుకున్న గోంగూరని ఇలా ఆయిల్ లో బాగా వాడుచుకోవాలి। గోంగూర చాలా హెల్త్ కి మంచిదండి, తప్పకుండా ట్రై చేయండి గోంగూర పచ్చడి। ఇలా మనం మాడకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గోంగూర అంతా బాగా కలుపుకోవాలి। మెత్తగా అయ్యేదాకా ఆకు అంతా మెత్తగా అయిపోవాలండి। ఇలా మనం సన్నగా చేసుకుంటే గోంగూరని మనం రోటిలో దంచుకున్న టేస్ట్ వస్తుందండి। కొంతమంది మిక్సీలో వేసుకుంటారు, అలా కాకుండా ఇలా సన్నగా తరుక్కొని మనం చేసుకుంటే రోటిలో చేసుకున్న టేస్ట్ వస్తుంది గోంగూర పచ్చడి। ఇలా మనకు కనిపిస్తుంది కదా, ఆకు మొత్తం మెత్తగా అయిపోవస్తుంది। మనం కావాల్సినప్పుడు అవసరమైతే కాస్త హైలో పెట్టుకొని మాడకుండా బాగా కలిపెట్టుకోవాలి। ఇలా మెత్తగా పేస్ట్ లాగా వస్తుందండి గోంగూర, ఏమీ ఆకులు లేకుండా। తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి। పసుపు వేసుకొని సిమ్లోనే బాగా కలబెట్టుకోవాలి దగ్గర పడేదాకా। ఇలా మనం సిమ్ లోనే బాగా వాడుచుకోవాలి, కావాల్సినప్పుడు హైలో పెట్టుకోండి। ఇలా బాగా స్లోగా తిప్పుకుంటూ దగ్గర పడేదాకా బాగా వాడుచుకోవాలి। ఈ పచ్చడి 15 రోజుల వరకు నిలువ ఉంటుందండి। ఇలా బాగా దగ్గర పడింది కదా, తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఎండు మిరపకాయల పొడిని గోంగూరలో వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా బాగా మొత్తం కలిసే విధంగా స్లోగా తిప్పుకుంటూ బాగా కలిపెట్టుకోండి। ఇలా తయారవుతుంది అప్పుడు మనకి
ఇప్పుడు ఈ బాండిల్ పక్కన పెట్టుకొని మళ్ళీ పోపుకి ఒక బాండిల్ పెట్టుకోవాలండి. ఈ బాండిల్ హీట్ అయ్యాక పోపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి. ఎండుమిరపకాయ వేగాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత మినపప్పు పచ్చని పప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి. ఈ వెల్లుల్లి రబ్బలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోండి. ఇలా దోరగా బాగా వేయించుకోవాలి. ఇదంతా కాస్త బ్రౌన్ కలర్ వచ్చింది కదా అప్పుడు దాకా వేయించుకోండి. తర్వాత కరివేపాకు రమ్మలు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూను ఇంగువ వేసుకోండి. ఇంగువ పచ్చడిలోకి చాలా టేస్ట్ని ఇస్తుంది, స్మెల్ని ఇస్తుంది, తప్పకుండా వేసుకోండి. ఇలా పోపు మిశ్రమం తయారైంది కదా. ఈ పోపు మిశ్రమాన్ని మనం గోంగూర పచ్చడిలో వేసుకోవాలి. ఇలా పోపు అంతా గోంగూరలో పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ బాగా వాడ్చుకోండి పోపు వేశాక. తర్వాత స్టవ్ కట్టేయండి. ఇంకా మనం ఆనియన్ ముక్కలు వేసుకోవాలి 1 కప్పు. వేసుకొని గోంగూర పచ్చడిలో కలిసే విధంగా ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకోండి. ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎంతో రుచికరమైన ఆంధ్ర స్పెషల్ నోరూరించే గోంగూర పచ్చడి తినడానికి రెడీ. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి ఈ గోంగూర పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.